హలో, వెల్కమ్ టు తెలుగు బుల్లెట్. తెలంగాణ సిరిసిల్ల జిల్లాలో బలగం ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది. ఈ ఫంక్షన్ కు ఐటీ మంత్రి కేటీఆర్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఆయనతో పాటు డీజే టిల్లు, హీరో సిద్ధు, సుడిగాలి సుధీర్ తో పాటు పలువురు నటులు సందడి చేశారు. ఇప్పటి వరకు కమేడియన్ గా మాత్రమే తెలిసిన జబర్దస్త్ సువేను బలగం సినిమాతో డైరెక్టర్ అవతారం ఎత్తాడు. ఈ సందర్భంగా సుధీర్ మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. నేను అనేవాణ్ణి, ఇవాళ ఇలా ఉన్నానంటే, ఈ స్టేజ్ లో ఉన్నానంటే దానికి కారణం ఫస్ట్ వేణు అన్న. ఇవాళ నేను నా కుటుంబ సభ్యులు అందరూ హ్యాపీగా మూడు పూటల తింటున్నామంటే ఫస్ట్ నాకు జబర్దస్త్ లో ఛాన్స్ ఇచ్చి నన్ను ఆదుకుంది వేణు అన్న. జీవితాంతం రుణపడి ఉంటానన్న నీకు. సో ఇప్పటిదాకా తెలుగు ప్రజలందరికీ ఒక మంచి యాక్టర్ గా, కమీడియన్ గా అందరికీ తెలుసు. కానీ అలాంటి వ్యక్తి దగ్గర ఒక మంచి టాలెంట్ ఉందని గుర్తించి ఒక మంచి సినిమా తీయగలడని నమ్మి ఆయనకు అవకాశం ఇచ్చిన దిల్ రాజు గారు మరోసారి దిల్లున్న రాజుగారిని ప్రూవ్ చేసుకున్నారు. ఆయనకు అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు సార్ అని చెప్పుకొచ్చారు సుధీర్. నిజానికి చిన్న చిన్న మ్యాజిక్ షోలు చేస్తూ అవకాశాల కోసం ఎదురు చూస్తున్న సుడిగాలి సుధీర్కు వేణు అండగా నిలిచాడు. సుధీర్తో పాటు గెటప్ సీనుకు జబర్దస్త్లో తన స్కిట్లో నటించే అవకాశం ఇచ్చాడు. టాలెంట్ ఉండడంతో ఇద్దరు జబర్దస్త్లో బాగా నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. తర్వాత పలు షోలను హోస్ట్ చేస్తూ అటు యాంకర్గా కూడా బిజీ అయిన సుధీర్ ప్రస్తుతం హీరోగా కూడా అయిపోయాడు. అయితే తనకు మంచి పేరు తెచ్చిన జబర్దస్త్కు మాత్రం ఇటీవల సుధీర్ గుడ్ బై చెప్పాడు. త్వరలోనే సుధీర్ మళ్ళీ జబర్దస్త్కు రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ తెలుగు బుల్లెట్.